हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मनम ई वीडियो जगन सरकार को आंध्र प्रदेश कोर्टु एमन तीर्पिचिंदो मनम ई वीडियो तेलुसुकोबोतुन्नाम। नवरत्नालु पेदलंदरिकी इल्लु पथकंपై हाईकोर्ट కీలకమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో తాత్కాలికంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశాలు చెప్పడం జరిగింది। పట్టణంలో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును తీవ్రంగా తప్పుబడుతుందన్నమాట। ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఆశ్రయించిన 128 పిటిషన్లు వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు అయితే 108 పేజీల తుది తీర్పుని వెలువరించడం జరిగింది। అందులోని ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ప్రాథమిక హక్కుల భంగం కలిగిస్తే కోర్టు జోక్యం చేసుకుంటామని జగన్కి హైకోర్టు హెచ్చరించడం జరిగిందన్నమాట। గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన 3 జీవోలను పలు నిబంధనలు కొట్టివేయడం జరిగింది। సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాల నిర్మాణం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా అగ్ని ప్రమాదాలు, మంచినీటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది। వీటిని పరిశీలించకుండా ఇల్లు కట్టుకోవాలంటూ ప్రభుత్వం బలవంతం చేయడం అన్యాయమని హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది। ఇళ్ల కేటాయింపుకు తాము వ్యతిరేకం కాదన్న ధర్మశాసనం కేవలం మహిళలకే కాకుండా విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్జెండర్లకు కూడా ఇల్లు కేటాయించాలని ఆదేశించడం జరిగింది। గృహ నిర్మాణానికి సంబంధించిన కేంద్ర ఆరోగ్య శాఖ, గృహ నిర్మాణం, పర్యావరణ శాఖలో నిపుణులతో కమిటీ వేయాలని ఆదేశించడం కూడా జరిగింది। నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది। నివేదికపై ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి అప్పుడు గృహ నిర్మాణంలో చేపట్టాలని హైకోర్టు తేల్చి చెప్పడం జరిగిందనమాట। అప్పటి వరకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు అనేవి చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి। ఇది కోర్టులో చెప్పిన విషయాలు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం। అంతవరకు సెలవు, మీ దియోశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ।